హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో ప్రతి పౌరుడకు ఒక పవర్ఫుల్ ఆయుధం ఓటు హక్కు. జనవరి 25న జరుపుకునే జాతీయ ఓటర్ల దినోత్సవం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఏర్పడిన సందర్భంగా 2011 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవంను జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఓటు హక్కు పైన, ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కలిగించే విధంగా ఎన్నికల కమిషన్ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా కొత్త ఓటర్లను ఎన్నికల జాబితాలో చేరుస్తారు. మన దేశంలో ఏ తారతమ్యం లేకుండా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తారు. స్వతంత్ర భారతదేశంలో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగంలోనే ఆర్టికల్ 324 ప్రకారం భారత ఎన్నికల కమిషన్ 1950 జనవరి 25న ఏర్పాటు చేయబడింది. ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు వలనే రాజ్యాంగం ఏర్పరిచిన స్వతంత్ర వ్యవస్థ ప్రభుత్వ నియంత్రణకు లోబడి ఉండదు. భారత ఎన్నికల కమిషన్ దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలు మరియు శాసన మండళ్లకు జరిగే ఎన్నికలను నిర్వహిస్తుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ను రాష్ట్రపతి నియమిస్తారు. పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా ఆ వ్యక్తికి 65 ఏళ్ళు వయసు వచ్చే వరకు ఏది ముందైతే అది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నది. ఓట్లు వేసిన అభ్యర్థులను ఓటర్లు అని పిలుస్తారు. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 1989లో ఓటు హక్కు పొందే వయసు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించబడింది. మన దేశంలో ఓటు హక్కుకు ఎనలేని ప్రాధాన్యం ఉన్నది. 1 పర్సన్ 1 ఓట్, 1 ఓట్ 1 వాల్యూ. భారతదేశంలో ఓటు హక్కు విషయంలో మాత్రమే ఖచ్చితమైన సమానత్వం కనిపిస్తుంది. మిగతా ఏ విషయంలో కూడా సమానత్వం కనిపించదు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ప్రజాస్వామ్య దేశంలో ఓటే వజ్రాయుధం. ఓటుకు రోజురోజుకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఓటుకున్న ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు ఓటును తను ఇష్టానుసారంగా వేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నది. నేతల తలరాతలు మార్చి వారిని రాజ్యానికి రాజులను చేయాలన్నా ప్రజలు వేసే ఓటు హక్కే ప్రధానం. ఓటు వ్యక్తి అస్తిత్వాన్ని గుర్తిస్తుంది. ముఖ్యంగా యువత ఓటు విలువ తెలుసుకోవాలి. ఓట్ ఫర్ బెటర్ ఇండియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ మై వీడియో అండ్ షేర్ ఇట్.